హుజూర్నగర్ పార్టీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర రెడ్డి టీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. స్పష్టమైన అవగాహన ఈ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు. అభివృద్ధి అంటే 24 గంటల కరెంట్ ఇవ్వడం, మీరు ఆలోచించారా? ఇవాళ మేము ఇస్తున్నాం. ప్రతి ఇంటింటికి మంచినీరు ఇస్తుంటే ఎక్కడో దగ్గర రోడ్డు అటు నుండి ఇటు పైప్ వేస్తుంటే రోడ్డు ఖరాబ్ అవుతుంది కాబట్టి నీళ్లు ఇవ్వద్దంటారు. ఎక్కడైనా ఒక పైప్ వేసుకోవాలన్నా, నీళ్లు కాలువ తీసుకోవాలన్నా ఖచ్చితంగా అది కట్ చేసుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి. ఆ వేసే క్రమంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు రోడ్డు కట్ చేయొద్దు, నీళ్లు ఇవ్వద్దు అని చెప్పేసి అంటే మీకు ఆలోచన లేదు కదా. ప్రతి లంబాడి తండాకు, గోల్డ్ గూడెంకు, దళిత వాడకు, ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అత్యంత ధనికులైన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వారికిచ్చే నీళ్లనే ఈ గూడెంలో, ఈ తండాలో, ఈ వాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచన. ఇన్ని రోజులు మాయ మాటలకు మోసపోయాం, ఇక మోసపోం. అభివృద్ధి అనేది మాకు కూడా ఖచ్చితంగా మిగతా దాని దగ్గర జరిగిందో అంతకంటే ఎక్కువ జరగాలంటే మాకు మా అభివృద్ధిని అడిగే నాయకుడు కావాలి, అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు కావాలి. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తామని చెప్పి గత 4 రోజులుగా అది రోడ్ షో విజయవంతం చేయడంలో కానీ లేక గ్రామ గ్రామాన మా అభ్యర్థి పోయినప్పుడు లేక తండాల్లో మా మంత్రి గారు పోయినప్పుడు వారు చూపిన స్పందన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. అది కేసీఆర్ కిట్ అయినా, కళ్యాణ్ లక్ష్మి అయినా, షాది ముబారక్ అయినా, ఇలా ప్రజా సంక్షేమంలో పింఛను 200 నుంచి 1000 రూపాయలు చేసి 2000 రూపాయలు చేసినా ఎప్పుడన్నా మీ రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు ఎప్పుడు రాష్ట్రాన్ని ఏలలే, రాష్ట్రాలను ఏలిన వాళ్ళ కింద మీరు సంతులు మోసే నాయకులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలియదు, ఆలోచన చేసే శక్తే మీకు లేదు. అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చే నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మిగతా నియోజకవర్గాల్లో చెల్లని రూపాయలుగా ఉండి ఇక్కడికి వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి అభివృద్ధి గురించి తక్కువగా మాట్లాడండి, అభివృద్ధి అయిన వాటిని కనీసం ఒప్పుకోండి. ఈ ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం ఇవాళ బీజేపీ నాయకులతో కుమ్మక్కై బీజేపీ అధ్యక్షులను వేడుకుంటున్నారు. వారి వేగానికి మేము తట్టుకోలేకపోతున్నాం, జన ప్రవాహానికి మేము కొట్టుకోపోయేటట్టున్నాం. దాన్ని కట్టడి చేయడానికి మీరు ఎట్లా మమ్మల్ని రక్షించండి. మేము భవిష్యత్తులో ఏదైనా చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం ముందు వెలవెలబోతున్నాం. మేము ఎక్కడికన్నా పోయినట్లయితే స్పందన ఉండట్లేదు. కాబట్టి మీరు అధికారులను బెదిరించండి, అధికారులను కట్టడి చేయండి, అధికారులను భయభ్రాంతులు చేయండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మణ్ వేడుకుంటున్నారు. లక్ష్మణ్ కూడా వాళ్ళకు కూడా తెలుసు, ఖచ్చితంగా డిపాజిట్ వెళ్ళిపోయే దగ్గర మేము మాట్లాడలేదు, మాట్లాడని ఫోటోలు దాటుతున్నాయి. ఆ ఓట్లేవో కనీసం డిపాజిట్లు దాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళకి స్పష్టమైంది. 3వ తారీఖు వరకు గుంటూరు ఎట్లా అవుతుంది, 4వ తారీఖు గుండ్రపల్లి ఎట్లా అవుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా అంటే ఏ స్థితిలో ఉండి మాట్లాడుతుందో మీరు ఒకసారి గమనించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2వ అంశం, కేటీఆర్ గారు రోడ్ షో చేసింది హుజూర్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డు. 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు ఉన్నది. హుజూర్ నగర్ గ్రామ పరిధిలో ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డు ఉన్నది.
మున్సిపాలిటీ అయ్యే ముందు కూడా ఉన్నది. ఈనాటికి ఆ రోడ్డుకు మెరుగు దిద్దుతున్నామంటే మేము ఇచ్చిన 25 కోట్లే కదా. నీవు నిజంగా రోడ్ చేసి అవన్నీ చేసినట్లయితే మరలా మేము 25 కోట్ల రూపాయలు దానికి ఎందుకు శాంక్షన్ చేయాల్సి వస్తుంది? ఈరోజు ఇప్పుడే పనులు జరుగుతున్నాయి కదా. కేటీఆర్ గారి రోడ్ షో 4వ తారీఖు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుదేలైపోయారు. నాటి నుండి నేటి వరకు నిద్ర పట్టడం లేదు. కేటీఆర్ గారు మాట్లాడిన దాని మీద మిగతా విషయాల మీద తలాతోకా లేకుండా తను మాట్లాడడం జరుగుతుందని కేటీఆర్ గారు హుజూర్ నగర్ లో మెయిన్ రోడ్డు ఆ రోడ్డు నేను వేశానని అంటే 40-50 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని నీవేమి చేయకుండా దానిపైన అప్పుడప్పుడు వేసే మెయింటెనెన్స్ మాత్రమే చేసి ఈరోజు నేను రోడ్డు వేశానని చెప్పి చెప్పడం అంటే మీ అభివృద్ధికి చిహ్నాది ఇవే అని చెప్పేసి అనుకుంటే సంతోషం. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నాయకులని అభివృద్ధి మీద ఆలోచన కూడా చేయలేరని